హలో అజూర్ పీపుల్, అజూర్లో కొన్ని స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అవి ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, ఎందుకు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి అనేవి నా స్టైల్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫుల్ లెంగ్త్ కోర్స్ నేర్చుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. స్టార్ట్ చేద్దాం. అసలు అజూర్ స్టోరేజ్ అంటే ఆన్లైన్లో డేటాని సేఫ్గా స్టోర్ చేసి యాక్సెస్ చేయడం, ఆఫ్లైన్లో యూఎస్బి హార్డ్ డిస్క్ లాంటివి వాడడం కదా. అలానే క్లౌడ్లో స్టోరేజ్ అంటే అజూర్ స్టోరేజ్. అజూర్లో డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కటి యూనిక్ యూజ్ కేసుతో ఉన్నాయి. మనకి ఒక బిజినెస్ ఉండి మన కస్టమర్ డేటా, ఇమేజెస్, ఫైల్స్, లాగ్స్ ఆర్ బ్యాకప్స్ ని స్టోర్ చేయాలంటే అజూర్ స్టోరేజ్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. లెట్స్ ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ స్టోరేజ్ టైప్స్. అజూర్లో మేజర్ గా 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్, క్యూ స్టోరేజ్, టేబుల్ స్టోరేజ్. ఒక ఎక్స్ట్రా కేటగిరీ కూడా ఉంది, డిస్క్ స్టోరేజ్. సో ఇప్పుడు ఇవి బ్రీఫ్ గా వండగా చెప్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి అజూర్ బ్లాక్ స్టోరేజ్. బ్లాక్ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. అజూర్ లో ఇది చాలా ఫేమస్ టైప్ ఆఫ్ స్టోరేజ్. దీనిని ఇమేజెస్, వీడియోస్, పీడిఎఫ్స్, బ్యాకప్స్ అండ్ లాక్స్ ని స్టోరేజ్ కూడా యూజ్ చేస్తాం. బ్లాక్ స్టోరేజ్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తాం. నార్మల్ ఫైల్స్ లైక్ ఇమేజెస్, డాక్యుమెంట్స్ ని బ్లాక్ బ్లాక్, లాక్ ఫైల్స్ కి అపెండ్ బ్లాక్, వర్చువల్ హార్డ్ డిస్క్ కి పేజ్ బ్లాక్. ఇమాజిన్ మీరు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు, వేర్ యూజర్ అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్స్, వాటన్నిటిని బ్లాక్ స్టోరేజ్ లో స్టోర్ చేయొచ్చు. ఇది సూపర్ ఫాస్ట్ అండ్ స్కేలబుల్. నెక్స్ట్ అజూర్ ఫైల్ స్టోరేజ్. అజూర్ ఫైల్ స్టోరేజ్ అంటే క్లౌడ్ లో విండోస్ ఫైల్ స్టోరేజ్ లాగా వర్క్ చేస్తుంది. మనం సి డ్రైవ్ లో ఫైల్ మెయింటైన్ చేస్తాం కదా, అలానే అజూర్ ఫైల్ షేర్ ని రిమోట్ సర్వర్స్ మీద యూజ్ చేయొచ్చు. దీన్ని అప్లికేషన్ మధ్య ఫైల్ షేరింగ్ కి, ట్రెడిషనల్ ఫైల్ సర్వర్స్ ని రిప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం. మీకు అర్థమయ్యేలా ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి కామన్ ఫైల్స్ అంటే హెచ్ఆర్, అడ్మిన్ అండ్ ఫైనాన్స్ టీమ్స్ అందరూ వాటిని యాక్సెస్ చేయాలి. అప్పుడు అజూర్ ఫైల్ స్టోరేజ్ ని సర్వర్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అజూర్ క్యూ స్టోరేజ్. క్యూ అంటే లైన్ లో ఉండడం అనుకోండి. క్యూ స్టోరేజ్ లో మెసేజెస్ ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ లో స్టోర్ చేస్తారు. ఇది మోస్ట్లీ అప్లికేషన్ టు అప్లికేషన్ మధ్య కమ్యూనికేషన్ కి యూజ్ చేస్తారు. ఎలా అంటే, ఫ్లిప్కార్ట్ లో మనం ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది, తర్వాత క్యూ స్టోరేజ్ లో ఆ ఆర్డర్ ఐడీస్ ని స్టోర్ చేస్తారు, అండ్ బ్యాక్ ఎండ్ వర్కర్ ప్రాసెస్ అవి పిక్ చేసి ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ అజూర్ టేబుల్ స్టోరేజ్. టేబుల్ స్టోరేజ్ అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ లా కాదు, ఇది నో ఎస్క్యూఎల్ టైప్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎలా అంటే, స్ట్రక్చర్డ్ డేటా లైక్ యూజర్ డీటెయిల్స్, యాప్ సెట్టింగ్స్ అండ్ టెలిమెట్రీ డేటా. ఇది స్కేల్ చేయడం ఈజీ అండ్ ఎస్క్యూఎల్ కంటే చీప్. గేమింగ్ యాప్స్ లో యూజర్ స్కోర్, లెవెల్స్ అండ్ సెట్టింగ్స్ ని ఫాస్ట్ గా స్టోర్ చేయడానికి ఈ టేబుల్ స్టోరేజ్ బాగా అయిపోతుంది. నెక్స్ట్ అజూర్ డిస్క్ స్టోరేజ్. డిస్క్ స్టోరేజ్ అంటే అజూర్ VMs కి అటాచ్ చేయడానికి యూజ్ చేస్తారు, జస్ట్ లైక్ ఫిజికల్ హార్డ్ డిస్క్. ఇది IOPS, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ సెకండ్ బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఒక డెవలపర్ కి అజూర్ VM మీద హెవీ అప్లికేషన్ రన్ చేయాలన్నప్పుడు SSD బేస్డ్ డిస్క్ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు బెటర్ స్పీడ్ కోసం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏది ఎక్కడ యూజ్ చేయాలని. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, క్లియర్ గా చెప్తా చూడండి. ఇమేజెస్, వీడియోస్, బ్యాకప్ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు బ్లాక్ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు. యాప్స్ అండ్ యూజర్ మధ్య ఫైల్స్ షేర్ చేయడానికి ఫైల్ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు. కాంపోనెంట్స్ మధ్య మెసేజ్ సెండ్ చేయడానికి క్యూ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు. స్ట్రక్చర్ డేటా, నో ఎస్క్యూఎల్ స్టైల్ డేటా స్టోర్ చేయడానికి టేబుల్ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు. VM కి హై పర్ఫార్మెన్స్ డిస్క్ ని అటాచ్ చేయడానికి డిస్క్ స్టోరేజ్ ని యూజ్ చేస్తారు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి స్టోరేజ్ టైప్ ని చూస్ చేసుకోండి. సో మై అజూర్ పీపుల్, అజూర్ లో స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్. మీరు డెవలపర్ అయినా, ఆర్కిటెక్ట్ అయినా, స్టూడెంట్ అయినా, మీ బిజినెస్ కి ఆర్ ప్రాజెక్ట్ కి ఏ స్టోరేజ్ టైప్ బెస్ట్ సూటబుల్ అనిపిస్తుందో తెలుసుకొని దాన్నే ప్రాక్టికల్ గా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు బ్రోలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.